పెద్ద ఆయన కోటగారు కోటగారి వాయిస్. ఆయన మొన్న ఈ మధ్యన నన్ను పిలుచుకున్నాడు. ఇక ఎట్లుంటుంది ఒక పెద్ద ఆయన నన్ను పిలిస్తే ఇంటికి ఏముంటుందో అని వెళ్ళా. వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే ఆయన రే నాన్న ఎవరొచ్చారో చూడు అన్నాడు. వాళ్ళ వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయింది కదా, వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. వచ్చేసి చూసి ఏ సత్తి అన్నది అంటే దానికోసమే మా మనోడు నువ్వంటే బాగా ఇష్టవాడికి ఎవరు చేస్తున్నావు బాగా ఒక క్యారెక్టరు ఒక సినిమాలో చేసి వదిలేయటం మీరు, కానీ దాన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఛానల్లో చేస్తున్నాం. చూస్తే మా తమ్ముడు కోట శంకర్రావు ఉన్నాడు కదా, అది కూడా బాగా ఇష్టం. టీ తాగుతావా అని అంటే నాది ఒకటి ఉంటుంది. మళ్ళా నేను పిలిచిన పర్పస్ ఏంది, అది వదిలేసి నేను బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసుకుని మొదలుపెట్టి అంటే అంత యూనిక్ కదా ఆయన. ఒకప్పుడు ఒకలాగా ఏమన్నంటే అమ్మో అవును మరి నాకే నీకేమి లేదు అయ్యో అని అన్నది వేరు. ఇప్పుడు ఆయన కూల్గా కూర్చొని ఎవరయ్యా ఆడెవడో వచ్చాడు మాకు పనిలే ఇంతేలే అని ఇది వేరు కాదు. ఎస్ ఎస్ అవును. అనేసరికి ఆయన కూర్చోబెట్టి ఒక 2 అవర్స్ మాట్లాడాడు పెద్ద ఆయన. మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఆయన ఇస్తున్న రివ్యూ నేను ఒక్కొక్కసారి మనం ఎట్లయినా అరే మనం ఉంటున్నామా ఇండస్ట్రీలో మనకు ఫాలోయింగ్ ఉందా సేమ్ రేంజ్లో మనం ఉన్నామా లేక మనకు తగ్గిందా క్రేజ్ అనుకున్నప్పుడల్లా ఇట్లాంటి పెద్దోళ్ళు కానీ ఎక్కడన్నా ఆడియన్స్ ఎవరన్నా కానీ ఆ ఇచ్చే బూస్ట్ నాకు ఆ రోజు ఎంత బాగా వెళ్ళినా తెలుసు. అక్కడి నుంచి ఇంటికి బా ఇది చాలు ఇట్లాంటి ఒక పెద్ద ఆయన నన్ను పిలిచి అంటే వాయిస్ అంటే చెప్తున్నా కోటగారి వాయిస్ ఒకటి. తర్వాత ఇంకా డివోషనల్కి వచ్చేసరికి చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయన మన గురించి మాట్లాడండి అనుకోండి, మీ గురించి నా గురించి మాట్లాడండి కోటేశ్వరరావు గారు ఆ డివోషనల్గా. ఎక్కడైతే నిష్కల్మషంగా ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అదే టి నర్సిరెడ్డి గారు. ఆయన విషయం పూర్తి విషయం చాలామందికి తెలియదు. ఆయన పూర్తి పేరు బిత్తిరి సత్తి రవికుమార్ ఎలాగైతే ఉన్నాడో టిఎన్ఆర్ అంటే టి నర్సిరెడ్డి అన్న విషయం చాలామందికి తెలియదు. ఆయన ఒకటే అంటాడు స్ట్రిక్ట్గా ఉన్న ఒక ఆఫీసర్ ఎలా ఉంటాడో ఇంటర్వ్యూల్లో ఆయన కూడా అలాగే ఉంటాడన్న దానికి ఒక గొప్ప నిదర్శనం. అంటే ఉదాహరణ ఆ వాయిస్ నాకు దగ్గరగా ఉండే వాయిస్. ఇంకా నేను సరే ఈ సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టులు సినిమాల్లో ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటే సరే మిమిక్రీ చేసే వాళ్ళు 100 మంది ఉన్నారు, మరి పాటలు పాటలు 1000 మంది ఉన్నారు, మరి నేనేంది? మరి ఇప్పుడు ప్రకాష్ రాజులా అంటే ఎవరైనా స్వప్న ఉర్రు అయితే నేను మెరుపు రా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బమ్మను రా, గంగి రద్దు వచ్చి గొబ్బమ్మను తొక్కినట్టు నాకుండే గొబ్బమ్మను తొక్కావు, నిన్ను ఊరికే వదిలిపెట్టను, కొండారెడ్డి బుర్జు దగ్గర నా మీద చేయి వేస్తావా. ఇది యాజ్ ఇట్ ఈజ్ సినిమాలు డైలాగు చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తున్నారు. మరి సరే ఇంకా చిరంజీవి గారన్నా ఆయన వాయిస్ అన్నా కృష్ణ గారు వెంకటేష్ బాబుది ఎవరిదైనా ఎవరైనా చేస్తున్నారు 100 మంది ఉన్నారు, మరి నేను కూడా అందులోకి వెళ్ళిపోతున్నా అని అంటే రియల్గా అప్పుడు ఒక యూనిక్ పట్టుకోవాలి, యూనిక్ క్యారెక్టర్ కావాలన్నా కానీ తర్వాత చేసేది నేను ఇది అనమాట బిత్తిరి సత్తి. హర హర శంకర శ్రీకర సన్వతి మనిషికి జీవన దిక్సూచి, హర హర లయకర డమరు కడబ కృతి మరు మరు జన్మకు దిక్సూచి, మట్టిలోన మట్టిరా దేహమన్నది వీర్యపు కనమై కడుపున పడుతూ నెల నెల ఎదిగిన ఓ శిశువా, తనువే తొడిగి భూలో పడుతూ తెలియని పుట్టుకనేది కదా.